హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్లో షేర్ చేసుకోవాలి. అస్సలు మర్చిపోవద్దు, నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా భగవంతుడి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి నేనైతే ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అండ్ అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే రథసప్తమి పూజా విధానం, అలానే రథసప్తమి రోజు పాటించవలసిన నియమాలు, అలానే స్నానం ఎలా ఆచరించాలన్నది ఇవాళ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తానండి. అయితే మీరు వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితేనే మీకు పూజా విధానంలో ఎటువంటి డౌట్స్ రాకుండా మీకు పూజ క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. అయితే ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. అయితే ముందుగా రథసప్తమి పూజ ఎవరి పద్ధతి బట్టి వాళ్ళు చేసుకుంటారండి, అంటే ఎవరింటి ఆచారం బట్టి వాళ్ళు రథసప్తమి పూజ అయితే చేసుకుంటారు అన్నమాట. అయితే మా పెద్దవాళ్ళు ఎలాగైతే ఈ పూజ గురించి నాకు చెప్పారో అదేవిధంగా నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే పూజ చేసుకుంటానండి. అయితే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. నేను ఏ విధంగా చేసుకుంటానో అది మాత్రమే చెప్పానండి. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఏమీ అనుకోవద్దు. మా పెద్దవాళ్ళు చెప్పిన విధంగా నాకు వచ్చిన విధంగా మీకు పూజా విధానం అయితే మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. అయితే ఇప్పుడు మీకు పూజా విధానం ఎలా చేసుకోవాలి, అలానే స్నానం ఎలా ఆచరించాలో ఇప్పుడు చెప్తానండి. అయితే ముందుగా రథసప్తమి రోజు స్నానం ఎలా ఆచరించాలో చెప్తాను. అయితే స్నానం ఆచరించేటప్పుడు 7 తెల్ల జిల్లేడు ఆకులు, అలానే 7 రేగు పళ్ళు తీసుకోవాలండి. వీటిని మన తల మీద అలానే మన భుజాల మీద పెట్టుకొని సూర్యభగవాన్ని మనసులో తలుచుకుంటూ మనం స్నానం అయితే ఆచరించాలన్నమాట. మీకు సూర్యభగవాన్ని మంత్రం వస్తే మంత్రం చదువుకుంటూ మీరు స్నానం ఆచరించవచ్చండి. అయితే ఒకవేళ మీకు ఆ మంత్రం రాకపోతే సూర్యభగవాన్ని మనసులోనే సరే తలుచుకుని మీరు స్నానం అయితే ఆచరించవచ్చు. అయితే రథసప్తమి రోజు 8 లోపే మీరు స్నానం ఆచరించి పూజ అంతా కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ వీలు కుదరకపోతే 12 లోపు ఎప్పుడైనా సరే మీరు ఈ పూజ అయితే చేసుకోవచ్చు. అయితే పరమన్నం చేసుకోవడానికి ఒక రాగి పాత్ర తీసుకోవాలండి. రాగి పాత్రను శుభ్రం చేసుకుని పసుపు రాసి గంధం కుంకుమ పొట్లు పెట్టుకోవాలన్నమాట. అయితే ముందు రోజే మీ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలండి. అక్కడ కూడా ఇంగిలాది లేకుండా శుభ్రపరచుకోవాలి. అలా శుభ్రపరచుకున్న తర్వాత ఆ పొయ్యి కూడా చక్క పసుపు రాసి కుంకుమ పొట్లన్నీ పెట్టుకోవాలండి. అయితే మీరు పాలు పొంగించుకోవడానికి ఆవు పాలే యూజ్ చేయాలి, గేదె పాలు అయితే యూజ్ చేయకూడదండి. 1/2 లీటర్ కానీ 1 లీటర్ కానీ వేసుకోవాలి. ఇలా పొంగి వచ్చిన తర్వాత 3 దోశలతో బియ్యం అయితే వేసుకోవాలండి. ఇలా బియ్యం వేసుకునేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అందరి పేర్లు కూడా చెప్పి వేసుకోవచ్చు అన్నమాట. అయితే మీ ఇంట్లో వాళ్ళందరి చేత కూడా వేయించవచ్చండి, చాలా మంచిది. ఇంట్లో వాళ్ళందరి చేత వేయిస్తే ఇంకా మంచిదండి. ఎందుకంటే ఈ రథసప్తమి రోజు మనం ఈ సూర్యభగవానికి మన ఇంట్లో వాళ్ళందరం కూడా పూజ చేస్తే ఇంట్లో వాళ్ళు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారండి, చాలా మంచిది. అయితే మీకు తెలుసు కదండి పరమాన్నం ఎలా చేసుకుంటారు. బియ్యం ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసుకొని యాలకుల పొడి జల్లుకోవాలండి. అయితే పరమాన్నం అయితే సిద్ధమవుతుంది. అయితే మనం పరమాన్నం చేసుకునేటప్పుడు మనం స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుతాం కదండి. ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా మనం చెరుకు కర్రతోని కలుపుకోవాలన్నమాట. స్పూన్ కానీ గరిటె కానీ ఏది యూజ్ చేయకూడదండి, చెరుకు కర్రతో కలుపుకోవాలి. అయితే ఇక్కడ నాకు దొరకలేదు అందుకని చెప్పి నేను ఇక్కడ గరిటెతో కలుపుతున్నాను. మీరైతే మాత్రం రథసప్తమి రోజు ఖచ్చితంగా చెరుకు ముక్క తెచ్చుకొని చెరుకు ముక్కతోనే మీరు కలుపుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మీకు ఎరుపు రంగు ఒత్తులు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎందుకంటే సూర్యభగవానికి ఎరుపు రంగు పువ్వులతో కానీ ఎరుపు రంగు అక్షింతులతో కానీ ఎరుపు రంగు ఒత్తులతోనే కానీ ఈరోజు పూజ చేస్తే చాలా మంచిదండి. అయితే ఇక్కడ అది మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి. ఒక ప్లేట్లో కొంచెం కుంకుమ వేసుకొని స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒత్తులకి అదంతా కూడా పట్టేంత వరకు బాగా పట్టించాలండి. ఇలా సిద్ధం చేసుకుంటే మనకి ఎరుపు రంగు ఒత్తులు అయితే సిద్ధమవుతాయన్నమాట. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత దీపారాధనకైతే ఈ ఎరుపు రంగు ఒత్తులతోనే మనం దీపారాధన చేయాలండి, చాలా మంచిది. మీరు ఎప్పుడైనా సరే సూర్యభగవానుడికి కానీ అలానే దుర్గాదేవికి పూజ చేసుకునేటప్పుడు కానీ ఎరుపు రంగు ఒత్తులతోనే దీపారాధన చేస్తే చాలా మంచిదన్నమాట. అయితే ఇక్కడ ఎరుపు రంగు ఒత్తులు కూడా సిద్ధమైపోయి కదండి. అయితే ఇప్పుడు మనం సూర్యభగవానుడికి రథసప్తమి రోజు పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చెప్తాను. అయితే మీరు అంటే మీ బాల్కనీలోని మీరు తులసి కోట ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు ఈ పూజ అయితే చేసుకోవాలండి. అంటే మనం పూజ ఎక్కడైతే చేసుకుంటామో ఆ ప్లేస్లో సూర్యభగవానుడివి కిరణాలు పడాలండి. అలాగైతేనే మనం పూజ చేసుకునే ఫలితం మనకు దక్కుతుంది, ఈ పూజ సూర్యుడికి అందుతుంది అన్నమాట. ఖచ్చితంగా సూర్యుడి కిరణాలు ఎక్కడైతే పడతాయో ఆ ప్లేస్లో మీరు ఈ పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఆ ప్లేస్ అంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా వరిపిన్నతో ముగ్గది వేసుకోవాలండి. అయితే ఒక పీటని అయితే ఏర్పరచుకోవాలన్నమాట. ఆ పీటకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకుని వరిపిన్నతో ముగ్గు వేసుకోవాలండి. రథం ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ రథం ముగ్గు వేసుకోవడం
కుదరకపోతే పద్మ ముగ్గు వేసి ఇరుపక్కలా కూడా శంఖు చక్రాలు వేసుకోవాలి. అయితే మీ దగ్గర సూర్యభగవాన్ పటం ఉంటే పటం కానీ, లేదంటే సూర్యభగవాన్ రూపు ఉంటే రూపు కానీ పెట్టి మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే అందరింట్లోని సూర్యభగవానిది రూపు ఉంటుంది కదా, అంటే రాగితో ఉన్న రూపు ఉంటుంది కదా, ఆ రూపైనా పెట్టి మీరు పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అయితే ముఖ్యంగా మనం ఈ రథసప్తమి రోజు చిక్కుడుగాయలతో చేసిన రథం పెట్టుకొని పూజలోని మనం పూజ అయితే చేసుకోవాలన్నమాట. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది చిక్కుడుగాయలతో రథం ఎలా చేసుకోవాలో. ఒకవేళ మీకు తెలియకపోతే నాకు కామెంట్లో అడగండి, ఖచ్చితంగా మీకు నేను రథం ఎలా చేసుకోవాలో ఒక వీడియో చేసి చూపిస్తానండి. అయితే ఆ రథంలో ఖచ్చితంగా 7 చిక్కుడుగాయలు అయితే ఉండాలన్నమాట. అలానే చిక్కుడు ఆకులు కూడా పెట్టుకొని మనం సిద్ధం చేసుకోవాలండి. అయితే ఇక్కడ అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక తమలపాకు అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ తమలపాకు మీద రాగి కాయను ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకొని పూజ చేసుకోవాలండి. ఒకవేళ లేకపోతే లేదు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా రాగి కాయిన్ పెట్టి పూజ అయితే చేసుకోవాలి. అయితే చాలామంది కొబ్బరి బొండం కూడా పెట్టి కొబ్బరి బొండం మీద తమలపాకు పెట్టి ఈ రాగి కాయిన్ దాని మీద పెట్టి సూర్యభగవానికి పూజ చేసుకుంటారండి. అయితే నేను చేసుకుంటాను కదా రథసప్తమి రోజు పూజ, అప్పుడు కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను నేను ఏ విధంగా చేసుకుంటాను. అయితే ఇక్కడ దీపారాధనకి కుందులు అయితే సిద్ధం చేసుకోవాలండి. స్వచ్ఛమైన ఆవునే వేసి మన ముందే ఎరుపు రంగు ఒత్తులు సిద్ధం చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ ఒత్తులను ఇందులో వేసుకొని దీపారాధనకి అయితే సిద్ధం చేసుకోవాలన్నమాట. అయితే సూర్యభగవానికి చక్కగా ఎరుపు రంగు పువ్వులతో అలంకరించుకోవాలండి. ఖచ్చితంగా ఈ సూర్యభగవానికి ఈ రథసప్తమి రోజు ఎరుపు రంగు పువ్వులతోని అలానే ఎరుపు రంగు అక్షంతో పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అయితే ఈ రథసప్తమి రోజు పాటించవలసిన నియమాలు ఏంటో కూడా చెప్తాను. అయితే ఈ రథసప్తమి రోజు ముఖ్యంగా కత్తిపీడతో కోసినవి వండి తినకూడదండి. ఆ రోజు మామూలుగా చప్పటి భోజనం చేస్తే చాలా మంచిది. అయితే ఈ ఆదివారం నుండి, అంటే ఈ రథసప్తమి రోజు వచ్చిన ఆదివారాలు ఉంటాయి కదండి, 4 ఆదివారాలు కూడా చప్పటి భోజనం తింటే చాలా మంచిదన్నమాట. ప్రతి ఆదివారం కూడా మీరు సూర్యభగవానికి ఈ విధంగా పూజ చేసుకోవచ్చండి. అయితే ఈ రథసప్తమికి ఒకవేళ పూజ చేసుకోవడం కుదరకపోతే ఈ మాఘపాదివారాల్లో ఏ ఆదివారమైనా సరే మీరు పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అయితే మనం పరమాన్నం చేసుకున్నాం కదండి, ఆ పరమాన్నాన్ని సూర్య కిరణాలు ఎక్కడైతే పడతాయో ఆ ప్లేస్లోనే పెట్టుకోవాలన్నమాట. అలాగే చలివిడి వడపప్పు అలానే తాంబూలం పెట్టుకోవాలండి. ఆ తర్వాత మీ శక్తి కొలది ఇంకేమైనా నైవేద్యం అయితే పెట్టుకోవచ్చు. ముఖ్యంగా పరమాన్నం అయితే మాత్రం నైవేద్యం అయితే పెట్టాలండి. అయితే మీ ఇష్టం అన్నమాట రేగుపళ్ళు ఇంకేమైనా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను అరటిపళ్ళు అలానే రేగుపళ్ళు ఇక్కడ నైవేద్యం కింద పెడుతున్నానండి. అయితే 7 చిక్కుడాకులు తీసుకొని చిక్కుడాకులను శుభ్రపరచుకొని ఆ చిక్కుడాకుల్లోని మనం పరమాన్నం చేసుకున్నాం కదండి, ఆ పరమాన్నాన్ని ఈ చిక్కుడాకుల మీద పెట్టుకోవాలన్నమాట. అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత చిక్కుడాకుల మీద పెట్టుకున్నాం కదా పరమాన్నాన్ని, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇది ప్రసాదం కింద తీసుకోవాలండి. అలానే బయట వాళ్ళకు కూడా పంచిపెట్టవచ్చు అన్నమాట. అయితే 7 కానీ 21 కానీ ఆకులు పెట్టి మీరు ఈ పరమాన్నం అయితే ఈ ఆకుల మీద పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం కింద ఈ చిక్కుడాకుల మీద పెట్టిన నైవేద్యమే తీసుకోవాలన్నమాట. అయితే ఇంటికి ముత్తయిదులను కూడా పిలిచి తాంబూలం మెచ్చుకుంటే చాలా మంచిదండి. ఈ రథసప్తమి రోజు ఇంటికి ముత్తయిదులను పిలిచి పసుపు కుంకుమ పేరెంట్ మెచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. అలానే ఏ కారణం చేతైనా సరే సంక్రాంతి రోజు దానాలు ఏమైనా ఇవ్వలేకపోతే ఈ రథసప్తమి రోజు కూడా మీరు పంతులు గారికి దానం అది ఇచ్చుకోవచ్చండి. అంటే నువ్వులు కానీ లేదంటే మీ శక్తి కొలది ఏదైనా సరే దానం అయితే ఇవ్వచ్చు అన్నమాట. అయితే ముఖ్యంగా ఈ రథసప్తమి రోజు నోములు పడతారండి, చిత్రగుప్త నోము కానీ అలానే ఇంకేమైనా నోములైనా సరే ఈ రథసప్తమి రోజు చాలా మంచిది. రథసప్తమి రోజు నోములు పట్టుకుంటే మీరు ఒకవేళ నోములు పట్టాలి అనుకుంటే మాత్రం రథసప్తమి రోజు నోచుకోండి, చాలా మంచిది అన్నమాట. అలా రథసప్తమి రోజు ఒకవేళ నోచుకోలేకపోతే మనం శివరాత్రికైనా సరే నోములు అయితే నోచుకోవచ్చండి. అయితే ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట. దీపారాధన చేసుకున్న తర్వాత మీ గోత్రనామాలన్నీ చెప్పుకొని పూజ అయితే చేసుకోవాలి. ముందుగా ముఖ్యంగా వినాయకుని మనసులో తలుచుకున్న తర్వాత మీరు సూర్యభగవానికి పూజ అయితే చేసుకోవాలన్నమాట. అయితే సూర్యభగవానివి 108 అష్టోత్తరం చదువుకోవాలండి. 108 అష్టోత్తరం చదువుకునేటప్పుడు ఎరుపు రంగు అక్షింతలు కానీ లేదంటే ఎరుపు రంగు పువ్వులతో కానీ మీరు పూజ చేసుకోవాలన్నమాట. అందరికీ అవైలబుల్లో ఉంటాయి కదండి గులాబీ పువ్వులు కానీ లేదంటే మందారం పువ్వులతో అయినా సరే మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ దగ్గర తెల్ల జిల్లేడు పువ్వులు ఒకవేళ ఉంటే మాత్రం తెల్ల జిల్లేడు పువ్వులతో కూడా పూజ చేసుకోండి. సూర్యభగవానికి చాలా ప్రీతంట ఎరుపు రంగు పువ్వులు, అలానే తెల్ల జిల్లేడు పువ్వులు, అలానే తామర పువ్వులతో మీరు పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎరుపు రంగు అక్షింతులతో అయినా సరే మీరు పూజ అయితే చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు కదా ఎరుపు రంగు అక్షింతలు ఎలా చేయాలో, ఎరుపు రంగు అక్షింతలతో కూడా మీరు పూజ అయితే చేసుకోవచ్చు. చక్కగా సూర్యభగవాన్ మనసులో తలుచుకొని మీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి.
అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళ పేరు చెప్పి మీరే పూజ చేశారంటే వాళ్ళు అతి తొందరలోనే కోలుకుంటారండి. అయితే ఇలా 108 అష్టోత్తరం చదువుకున్న తర్వాత మగవాళ్ళు అయితే ఆదిత్య హృదయం చదువుకోవాలండి, ఆడవాళ్ళు అయితే సూర్య అష్టకం చదువుకోవాలన్నమాట. అయితే సూర్య అష్టకం అలానే 108 అష్టోత్తరం చదువుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలన్నీ సూర్యభగవానికి చూపించిన తర్వాత హారతి ఇచ్చుకోవాలండి. అయితే ఈ రథసప్తమి రోజు ఏ కారణం చేతైనా పూజ చేయడం కుదరకపోతే ఈ మాఘపాదివారాల్లో ఏ ఆదివారమైనా సరే మీరు సూర్యభగవానికి ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే మీకు ఇంకా ఈ మాఘపాదివారాల్లో మీరు ప్రతి వారం కూడా సూర్యభగవానికి ఈ విధంగా పూజిస్తే చాలా మంచిది అన్నమాట. అయితే ఇలా రథసప్తమి రోజు సూర్యభగవానికి ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవండి, అలానే ఎటువంటి ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడరు, చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి రోజు ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ ధూపం ఇచ్చిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన ఇంకొక పని కూడా ఉందండి, ఖచ్చితంగా ఇదైతే మాత్రం అందరూ చేయాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక రాగి పాత్ర కానీ ఇతర పాత్ర కానీ వెండి పాత్ర కానీ ఏదైనా సరే తీసుకోవాలండి. చక్కగా శుభ్రపరచుకొని అందులో అప్పుడే పట్టిన నీళ్ళు అయితే పట్టాలన్నమాట. అయితే మనం వాడుతున్న నీళ్ళైతే తీసుకోకూడదండి, అప్పుడే మోటార్ కానీ లేదంటే బాగుంటే బావి కానీ అప్పుడే పట్టిన నీళ్ళు అయితే వేసుకోవాలి. అందులో ఎరుపు రంగు పువ్వు వేసి అలానే ఎరుపు రంగు అక్షింతలు వేయాలండి. తూర్పు వైపుగా అంటే సూర్యభగవాన్ వైపుగా కొంచెం దోశలతో నీళ్ళు వదలాలన్నమాట, అర్ఘ్యం ఇవ్వాలి. ఖచ్చితంగా ఇలా అయితే చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మన పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి. సూర్యభగవానికి మనం ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలన్నమాట. అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకొని సూర్యభగవాన్ని అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఇందులో అంటే నేను ఈ పూజా విధానంలో ఏమైనా తప్పులుంటే మాత్రం ఏమీ అనుకోవద్దు, అంటే నాకు తెలిసిన విధంగా మా పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే నాకు ఈ పూజ గురించి చెప్పారో అలానే నేను పూజ ఎప్పుడూ కూడా ఇలానే చేసుకుంటానండి. ప్రతి రథసప్తమి రోజు కూడా నేను ఈ విధంగా పూజ చేసుకుంటాను అన్నమాట. అయితే చెప్పడం మర్చిపోయిన ఖచ్చితంగా కొబ్బరికాయ కూడా సూర్యభగవానికి నైవేద్యం కింద పెట్టాలండి, ఖచ్చితంగా. మర్చిపోవద్దు, నేను చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ గుర్తొచ్చింది చెప్తాను. ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే మాత్రం నైవేద్యం కింద పెట్టాలి. అయితే మీ అందరూ ఎలా చేసుకుంటారు రథసప్తమి అనేది నాకు కామెంట్ చేయండి. మేమైతే మాత్రం ఈ విధంగా చేసుకుంటామండి. అయితే మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేశానండి. అయితే నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు అన్నమాట, రథసప్తమి పూజా విధానం చూపించండి అక్క అని చెప్పి, అందుకని చెప్పి షేర్ చేస్తున్నానండి. తప్పులుంటే మాత్రం ఏమీ అనుకోవద్దు, మీరు ఎలా చేసుకుంటారు నాకు కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. అయితే ఇవాళ వీడియోలో మనం సూర్యభగవానికి రథసప్తమి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి, స్నానం ఎలా ఆచరించాలి, పాటించవలసిన నియమాలు ఏంటి అన్నది ఇవాళ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఇంకా మీకు ఈ పూజా విధానంలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీరు అడిగిన డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. అండ్ ఇంకేమైనా పూజల గురించి మీకు తెలియకపోతే తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, మీరు అడిగిన పూజలు నేను అత్తందరిలోనే చేసి చూపిస్తాను. అండ్ ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది. పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.